కాసేపట్లో ఏపీ కేబినెట్ భేటీ, అసైన్డ్ భూములపై కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్. పవన్ వ్యాఖ్యలపై రగులుతున్న ఏపీ, విశాఖలో దిష్టిబొమ్మ దగ్ధం చేసిన వాలంటీర్లు. ఏపీ విద్యా విధానంలో మరో కీలక నిర్ణయం, టీచర్లు సెలవు పెట్టినా ఆగని విద్యా బోధన. చంద్రబాబు డైరెక్షన్లోనే పవన్ వ్యాఖ్యలు, ఆయన ఒక డ్రైనేజీ స్టార్ అన్న సుళ్ళూరుపేట ఎమ్మెల్యే. మార్గదర్శి చిట్ఫండ్ పై ఏపీసీఐడి కీలక ప్రకటన, కోటి రూపాయలు పైబడ్డ డిపాజిటర్స్ కు నోటీసు. జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు గుడ్ న్యూస్, జీపీఎస్ క్రమబద్ధీకరణపై తెలంగాణ సీఎం కీలక నిర్ణయం. మూడు గంటలు కావాలా, మతం పేరిట మంటలు కావాలా, తెలంగాణ రైతులు తేల్చుకోవాలంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్. రేవంత్ వ్యాఖ్యలపై భగ్గుమన్న బీఆర్ఎస్, విద్యుత్ సౌధ వద్ద నిరసన. చంద్రబాబు మౌత్ పీస్ రేవంత్, రైతుల పక్షాన నిలిచింది బీఆర్ఎస్ మాత్రమేనన్న దానం నాగేందర్. రాహుల్ అనర్హత వేటుపై టీ కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్షలు, తమ దీక్షను బీఆర్ఎస్ డైవర్ట్ చేస్తుందన్న నేతలు. అమిత్ షా తెలంగాణ పర్యటనకు లైన్ క్లియర్, ఈ నెల 29న రాష్ట్రానికి రానున్న కేంద్ర మంత్రి. గొలుసుకట్టుగా టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్స్ అమ్మకాలు, 77కు చేరిన అరెస్టుల సంఖ్య. కర్నూలు జిల్లా దొంగల బీభత్సం, ఆలూరు మారెమ్మ ఆలయంలో హుండీ ఎత్తుకెళ్లిన కేటుగాళ్లు. తెలంగాణలో 5 రోజుల పాటు వర్షాలు, ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాలకు భారీ వర్ష సూచన. యూసీసీపై 46 లక్షల అభిప్రాయాలు, సంస్థలు పౌరులను సంప్రదించనున్న లా కమిషన్. ఆరేళ్లలో బీజేపీకి 10,122 కోట్ల విరాళాలు, పార్టీల ఫండ్పై ఏడీఆర్ నివేదిక. ప్రయోగానికి రెడీ అవుతున్న చంద్రయాన్ 3 ఈ నెల 14న నింగిలోకి దూసుకెళ్లనున్న రాకెట్. రేపు ప్యారిస్ పర్యటనకు వెళ్లనున్న ప్రధాని మోదీ, విదేశీ పర్యటన అనంతరం కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉండే ఛాన్స్. ఈ నెల 17-18న బెంగళూరులో విపక్షాల భేటీ, సోనియాగాంధీ హాజరయ్యే అవకాశం. ఒడిషా రైలు ప్రమాద నిందితుల రిమాండ్ పొడిగింపు, సిబిఐ అభ్యర్థనతో పొడిగించిన కోర్టు. ఈ నెల 31న ముగియనున్న ఈడీ చీఫ్ పదవీ కాలం, సంజయ్ మిశ్రా పొడిగింపును కొట్టేసిన సుప్రీం. ఉత్తర భారతంలో కుంభవృష్టి, చిగురుటాకుల్లా వణుకుతున్న పర్వత ప్రాంత రాష్ట్రాలు. యమునా నదిలో పెరుగుతున్న వరద, రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జిను మూసేసిన ఢిల్లీ ప్రభుత్వం. సదర్న్ కాలిఫోర్నియాలో వరదల బీభత్సం, కొండచెరలు విరిగిపడి 12 ఇళ్లు ధ్వంసం. అట్లాంటిక్ మహాసముద్రంలో మిస్ అయిన 2 బోట్లు, గల్లంతైన వారి కోసం కొనసాగుతున్న గాలింపు. రికార్డులు బ్రేక్ చేస్తున్న జవాన్ ట్రైలర్, యూట్యూబ్లో 54 మిలియన్ వ్యూస్తో రికార్డు. ఇవాళ నుంచి భారత్ వెస్టిండీస్ టెస్ట్ సిరీస్, 7:30 సాయంత్రం 7:30 మ్యాచ్.